పెన్షన్లు తీసుకుంటా ఉన్నా మీరు అడగండి ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత కేవలం ముష్టేసిన 2000 రూపాయలు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు గత హయాంలో చంద్రబాబు హయాంలో 1000 రూపాయలు అదే బాబును ప్రశ్నిస్తూ అడగండి అదే మా బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత రావడం రావడమే 2250 రూపాయలతో వచ్చాడు ఇప్పటికే 2750 చేశాడు 3000 కాబోతా ఉంది అనే అడగండి అయ్యా బాబు ఇంత మంచి చేస్తా ఉన్నా జగన్ కాకుండా మా బిడ్డను కాకుండా నీతో సెల్ఫీ ఎలా దిగుతాము నీకు సెల్ఫీ అడిగే అర్హత ఉందా నైతికత ఉందా అని చెప్పి గట్టిగా చంద్రబాబును నిలదీస్తూ అడగండి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడగండి ఇంటింటికి మంచి చేయటం అభివృద్ధా ఇంటింటికి అభివృద్ధి చేయడం అభివృద్ధా మా జగన్ చేస్తా ఉన్నట్టు లేక రామూజీ ఇంటికి రాధాకృష్ణ ఇంటికి టీవీ5 ఇంటికి చంద్రబాబు ఇంటికి దత్తపుత్రుడి ఇళ్లకు మూటలు పంపడం ఇదే అభివృద్ధి అని చెప్పి గట్టిగా అడగండి గతానికి ఇప్పటికీ తేడా చూడండి అడగండి సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు మంచి చేయటమా లేక బాబు బృందం భోజనం చేయటమా అని చెప్పి అడగండి దేవుడి మీద భక్తి అంటే విజయవాడలో 45 గుళ్ళను కూల్చేయటమా మైనారిటీల మీద దేశద్రోహం కేసులు పెట్టడమా అని చెప్పి కూడా గట్టిగా అడగండి జన్మభూమి కమిటీలు మంచివా లేక ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ మంచిదా అని చెప్పి ఇదే చంద్రబాబు గారి బృందాన్ని అడగండి చంద్రబాబు గారికి సీఎం పదవి అంటే దాని అర్థం అర డజన్ దొంగలు గజదొంగలుగా దోచుకోవడం పంచుకోవడం తినడం అదే మీ బిడ్డ జగన్కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం ఇంటింటా కూడా అభివృద్ధి 6 కోట్ల ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధి అని చెప్పి 6 కోట్ల ప్రజల ప్రతి ఇంటా కూడా అభివృద్ధి అని చెప్పి గట్టిగా చెప్పండి ఇవాళ మీ అందరితో కూడా కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తాయి గతాన్ని గుర్తుకు చేసుకోండి గతంలో ఎన్నికల మానిఫెస్టో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూపించిన చిత్రాన్ని ఒక్కసారి సినిమాను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి 600 పేజీలతో ఒక మానిఫెస్టో తీసుకొచ్చాడు ఎన్నికలు అయిపోయాయి మానిఫెస్టోని తీసుకొని చెత్తబుట్టలో పడేశాడు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి రైతన్నలకు ఇచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి చివరికి పిల్లలకు ఇచ్చిన మాటలు సైతం గాలికి ఎగిరిపోయిన పరిస్థితి ఆ మానిఫెస్టో ఎక్కడ ఉందో అని చెప్పి వెతికినా కూడా వాళ్ళ వెబ్సైట్లో కనపడని పరిస్థితి కానీ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మానిఫెస్టో అంటే ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా అధికారం లేకొచ్చిన ప్రొచ్చిన రోజు నుంచి ఈ 46 నెలల కాలంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఆ మేనిఫెస్టో కోసం తప్పించిన మీ బిడ్డ మేనిఫెస్టో ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా చాలా డ్రామాలు చూస్తాం రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా అబద్ధాలు కూడా వింటాం వాళ్ళకు ఈనాడు ఉంది వాళ్ళకు ఆంధ్రజ్యోతి ఉంది వాళ్ళకు టీవీ5 ఉన్నాడు వాళ్ళకు తోడుగా వాళ్ళ దత్తపుత్రుడు కూడా వాళ్ళకు ఉన్నాడు కానీ మీ బిడ్డకి ఏవీ లేవు
మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు, వీళ్ళ మాదిరి గజ దొంగల ముఠాన్ని నమ్ముకోలేదు, దోచుకోవడము పంచుకోవడము తిరుకోవడం మాట నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది ఆ దేవుడు దయను, మిమ్మల్నే మీ బిడ్డ నమ్ముకున్నాడు అన్నది మాత్రం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి. మీ బిడ్డకు తోడుగా ఉండేది మీరే అని చెప్పి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. అబద్ధాలు నమ్మకండి. మీ ప్రతి ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగింటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కావండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, మీ జగన్ నమ్ముకున్నది మిమ్మల్నే అని మరొక్కసారి తెలియజేస్తూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి ఇంకా రావాలి, ఇంకా ఉండాలి అని కోరుకుంటూ, మంచి చేసే అవకాశం ఇంకా ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ